టాలీవుడ్ అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్వనిపాశారు. 100కు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణను డాక్టర్ దాసరి నారాయణరావు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కోడి రామకృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆయన తొలి చిత్రమే 500 రోజులకు పైబడి ఆడి గొప్ప విజయం సాధించింది. అగ్రశ్రేణి హీరో చిరంజీవికి ఈ సినిమా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మధ్యతరగతి బతుకుల ఒడిదుడుకులే కథా వస్తువులుగా ఆయన ఎన్నో చిత్రాలు రూపొందించారు. ప్రముఖ హీరోలు అర్జున్, సుమన్, భానుచంద్రులను చిత్రసీమకు పరిచయం చేసింది కూడా కోడి రామకృష్ణే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలు వచ్చాయి. అయితే అంబోరు, అరుంధతి చిత్రాలు అద్భుతమైన పేరు సంపాదించాయి. శత్రువు చిత్రానికి ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. కోడి రామకృష్ణ మృతికి చలనచిత్ర పరిశ్రమ కన్నీరు మున్నీరైంది. యావత్ సినీ పరిశ్రమ కోడి రామకృష్ణ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు శనివారం హైదరాబాద్ లో జరగనున్నాయి. నారాయణరావు గారి తర్వాత అంతటి అరుదైన రికార్డు అన్ని సినిమాలు డైరెక్ట్ చేసే మళ్ళీ అంతటి గొప్ప ఘనత ఎవరికి ఉంటుంది అని అనుకుంటే దాదాపు దరిదాపుల్లో ఆయనకి దరిదాపుల్లో నేను ఉన్నాను అంటూ రామకృష్ణ గారు 125 సినిమాలు పైబడి చేసి వెరైటీ సినిమాలు చేసి ఆయన తన సత్తాను చాటుకుని దాసరి గారు గర్వించే శిష్యుల్లో ఒకరిగా ఉండడం అన్నది అదొక గొప్ప ఘనత. ఆయనకి ఎప్పుడు పని పని పని, తలకి ఆ రుమాలు కట్టిన దగ్గర, తుండు కట్టిన దగ్గర నుంచి అది తీసేంత వరకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. అంతటి కష్టపడే మనిషి, పని తప్ప వేరే ధ్యాస లేని డైరెక్టర్ కాబట్టి ఈరోజు మనందరం గొప్పగా చెప్పుకుంటున్నాము. అండ్ అట్లాగా కోడి రామకృష్ణ గారితో నాకు ప్రతి సినిమా ఒక నైస్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయన పర్సనల్గా కూడా నాతో షేర్ చేసుకునేవారు. ఆయన ఫస్ట్ ఇంకా పెళ్లి కాని యువకుడుగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ లవ్ స్టోరీ ఎలాగా ఏంటి ఎలాగా అంటూ మీ సలహాలు కావాలి, మీ సంప్రదింపులు కావాలి, మీ సపోర్ట్ కావాలంటూ తన లవ్ స్టోరీ నాకు చెప్పేవారు. పద్మ గారిని లవ్ చేస్తున్నప్పుడు ఆలయ శిఖరం. సో తిరుపతిలో ఆ రకంగా పర్సనల్గా తనకున్నటువంటి భావాలు కూడా నాతో ఆయన షేర్ చేసుకుని అంత ఓన్గా నన్ను హృదయానికి దగ్గరగా తీసుకున్న వ్యక్తి కోడి రామకృష్ణ గారు. అండ్ కోడి రామకృష్ణ గారు ఎక్కడ ఏ ఫంక్షన్లు ఈ మధ్యకాలం చూసినా సరే తన కొంచెం నడకది సరిగ్గా లేకుండా ఉన్న పరిస్థితిలో కూడాను ఆ మనోధైర్యం కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ పోయి ఏమీ సడన్ లేదు. ఎప్పుడు ఆయన ఉండే ఊతపదం సంపేదం గురుగారు అని ఆ మాట అన్నప్పుడు అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇంతటి ఆత్మీయులు నాకు మనసుకు అతి దగ్గరైన వ్యక్తి కోడి రామకృష్ణ ఇక మనకి లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కోడి రామకృష్ణ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు మనకే కాకుండా యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి జరిగేటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి హాస్పిటల్లో వారు మరణించినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తాను. రామకృష్ణ గారిని మర్చిపోయిన ఆయన కాంట్రిబ్యూషన్ టు ది తెలుగు ఇండస్ట్రీ ఈజ్ హ్యూజ్. పర్టికులర్గా వారి సతీమణి నాకు చాలా
దగ్గర అనుబంధంతో ఉంటారని. మొన్న కూడా డాక్టర్స్ విషయంలో ఏదో సంప్రదించాల్సి వస్తే నన్ను మాట్లాడమన్నారు. డాక్టర్స్ 3 రోజుల క్రితమే లాభం లేదు అని నాతో చెప్పారు. ఆమెతో చెప్పలేక నేను వాళ్ళ అమ్మాయిలతో చెప్పాను. అటువంటి మనిషి మనకి వాళ్ళ లేడు. అతని భార్యకి, ఇద్దరు బిడ్డలకి, అల్లుడికి, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతనికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఒక మంచి డైరెక్టర్, మంచి మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది ఇండస్ట్రీకి కానీ మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. నేను ఆయన డైరెక్షన్లో 5 ఫిలిమ్స్ చేశాను మొత్తం. ఎందుకంటే నా బిగినింగ్ కెరియర్లోనే మధురానగర్లోనే ఫిలిం నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. నన్ను పెళ్ళని చెప్తే వినాలి, ప్లస్ అలాగే దేవుళ్ళు, పంచదార్చనక కలిసి నడుద్దాం, ఇలా 5 ఫిలిమ్స్లో నటించే అదృష్టం ఆయన డైరెక్షన్లో నాకు కలిగింది. చాలా గొప్ప డైరెక్టర్. ఇంకోటి, ఆయనతో మాకు ఎంత అనుబంధం అంటే అసలు ఇప్పుడు కూడా సెట్లో నవ్విస్తూ జోకులు వేస్తూ చాలా సరదా